కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఈ సందర్భంగా కార్మికుల శ్రేయస్సు కోరే వారందరికీ భట్టి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం కేంద్రంగా పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసి ఎంతో మంది కార్మికుల బ్రతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించాలని ఆయన సూచించారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఉత్పత్తి సాధనలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నటువంటి శ్రమ ఫలితమే ఈరోజు ప్రపంచం అభివృద్ధి పథంలో ముందు అటువంటి శ్రామికులందరికీ కూడా కావలసిన విధంగా హక్కులు కల్పిస్తూ వాళ్ళ రక్షణ కోసం తీసుకొచ్చిన భారత చట్టాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా అన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా మేము దృష్టి పెట్టాలి. వాటి ద్వారా కార్మికులకు వచ్చేటువంటి లాభాలు కానీ లేకపోతే ఇతరత్ర ఫలాలు కానీ వాటన్నిటిని కూడా కార్మికులకు అందించాలి. ముఖ్యంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలకు పెట్టిన అనేక పరిశ్రమలు కార్మికులు అనేక మంది ఇక్కడ జీవనోపాధి దొరకటం తద్వారా వారి జీవితాల్లో వెలుగు నిండటం అందరికీ తెలుసు. అటువంటి ప్రధాన కూడలైనటువంటి కొత్తగూడెంలో ఈరోజు కార్మిక దినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తూ మేడే సందర్భంగా కేవలం కార్మికులే కాకుండా కార్మికుల శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ దీనిపై దృష్టి సారించాలి.